Hi friends, welcome back to our channel. దేశంలోనే మొట్టమొదటి అల్యూమినియం ఫ్రైట్ రేక్ను భువనేశ్వర్ రైల్వే స్టేషన్ నుండి రైల్వే మంత్రి వైష్ణవ్ జెండా ఊపి ప్రారంభించారు. అల్యూమినియంతో కోచ్లను తయారు చేసిన మొదటి సరుకు రవాణా రైలు ఇదే. మేక్ ఇన్ ఇండియా కింద ఈ ర్యాక్లను తయారు చేశారు. ఆర్డిఎస్ఓ, బిఈ, ఎస్సీఓ మరియు హిందాల్కో సహాయంతో రైల్వే మేక్ ఇన్ ఇండియా కింద ఈ ర్యాక్లను తయారు చేశారు. అల్యూమినియం రేక్ కావడంతో ఇది సాధారణ స్టీల్ రేక్ల కంటే 3.25 టన్నుల తేలికైనది. దీని కారణంగా వారు 180 టన్నుల ఎక్కువ భారాన్ని మోయగలుగుతారు. అల్యూమినియం ర్యాక్ కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తోంది, అదే సమయంలో ఇంధనాన్ని కూడా ఆదా చేస్తోంది. అల్యూమినియం ర్యాక్లు సాధారణ రేక్ల కంటే 10 ఏళ్లు ఎక్కువ కాలం ఉంటాయి. వాటి నిర్వహణ కూడా తక్కువే, తుప్పు పట్టదు. దీని రీసేల్ విలువ కూడా 80% వరకు ఉంది. అయితే ఈ రేకులు సాధారణ స్టీల్ రేకుల కంటే 35% ఎక్కువ. ఈ అల్యూమినియం రేక్ దాని మొత్తం జీవితంలో సుమారు 14,500 టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తోంది. ఈ కోచ్లు సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. ఇది ఆటోమేటిక్ స్లైడింగ్ ప్లగ్ డోర్స్తో అమర్చబడి ఉంటుంది మరియు సులభంగా ఆపరేషన్ కోసం లాకింగ్ మెకానిజంతో పాటు రోలర్ లాక్ సిస్టంతో అమర్చబడి ఉంటుంది. ప్రభుత్వం ప్రారంభించనున్న 2 లక్షల రైల్వే వ్యాగన్లలో 5% అల్యూమినియంతో కూడినవే. దీంతో ఏడాదిలో దాదాపు 15 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను ఆదా చేయవచ్చు. ఇది సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. కోచ్లు ఆటోమేటిక్ స్లైడింగ్ ప్లగ్ డోర్లను కలిగి ఉంటాయి మరియు లాకింగ్ అమరికతో గాలి ముడుచుకునే రోలర్ ఫ్లోర్ సిస్టంతో అమర్చబడి ఉంటాయి. ఇలా మరింత మన్నికతో తక్కువ బరువుతో తయారు చేయడం రైల్వేలకు చాలా ఉపయోగకరమనే చెప్పాలి. అది ఫ్రెండ్స్ విన్నారుగా, ఇది వాళ్ళ తాజా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.